సమాచార హక్కు చట్టాన్ని కాపాడండి అంటున్న జిల్లా సమాచార బోర్డు సభ్యులు దొడ్డి సూర్యారావు అక్టోబర్ 12కి సమాచార హక్కు చట్టం వచ్చి 18 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో సమాచార హక్కు చట్టం ప్రజలకి వజ్రాయుధం లాంటిదని అదేవిధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాచార హక్కు చట్టం ఉపయోగించుకుని ప్రజల నిజమైన సార్వభౌములు అవుతారని దీని ద్వారా ప్రభుత్వ కార్యాలయాలు మరియు ప్రభుత్వ సంస్థలు పారదర్శకంగా పనిచేస్తున్నాయో లేవో అని ప్రజలు తెలుసుకునే దానికి గాను ఈ చట్టం ఉపయోగపడుతుందని ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ విధానాలలో జరిగిన ప్రతి ఆర్థిక అంశాన్ని ప్రత్యక్షంగా ప్రజలు తెలుసుకోవడానికి గాను ఒక దరఖాస్తుకు ఏ విధమైన నగదు చెల్లించకుండా వారికి కావలసిన సమాచారాన్ని ఏ వ్యక్తి అయినా కోరవచ్చునని వ్యక్తి తనకు కావలసిన సమాచారం కోసం దరఖాస్తు చేసిన 14 నుంచి 30 రోజుల కాల వ్యవధిలో ఆ సమాచారం తగిన అధికారి ఇస్తారని ఇవ్వని పక్షంలో వారికి జరిమానాలు కూడా విధించవచ్చునని జిల్లా సమాచార బోర్డు సభ్యులు దొడ్డి సూర్యారావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్కోట మండల రెవెన్యూ అధికారి వారికి సమాచార హక్కు చట్టాన్ని పరిరక్షించమని వినతి పత్రాన్ని అందించి కోరడమైంది. పేద సామాన్య పౌరుడు కూడా రూపాయి కట్టకుండానే తానుకు కావలసిన సమాచారాన్ని ప్రతి గవర్నమెంట్ కార్యాలయం నుంచి పొందవచ్చు. అలాగే ఎందుకు దేనికి అని అడగకుండానే సమాచారాన్ని పొందవచ్చు. అలాగే సమాచారం కానీ ఇవ్వనట్లయితే ఆ కార్యాలయంలో పిఐఓ కానీ ఏపీఐఓ కానీ జరిమానా కట్టవలసి ఉంటుంది. 30 రోజుల్లో సమాచారం ఇవ్వనట్లయితే రోజుకి 250 చెప్పిన జరిమానా కట్టవలసి ఉంటుంది. అలాగే సర్వీస్ నిబంధనలు కూడా వర్తించే అవకాశం ఉంది. కాబట్టి ఈ చట్టాన్ని అంత బలమైన చట్టాన్ని నేటికి రేపు 12 అక్టోబర్ మీడియా ప్రతినిధి నమస్కారం. నా పేరు దొడ్డి సూర్యారావు. నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కమిటీ మెంబర్ని. మనకి సమాచార హక్కు చట్టం వచ్చి పార్లమెంట్లో ఆమోదం తెలిపిన రోజు మేము 3 నెలల కాలంలో ఈ యొక్క జిల్లాలో అన్ని కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం ఎట్లా అమలవుతుంది, పౌర సమాచార అధికారిని నియమించారా, సహాయ పౌర సమాచారాన్ని నియమించారా, 41B ఏదైతే చట్టాన్ని గుండెకాయమంటే 41B అమలు చేస్తున్నారా, 17 అంశాలతో కూడిన అంశాలని బోర్డులో సమాచార హక్కు చట్టం పార్లమెంట్లో బిల్లు పాస్ అయి నేటికి 18 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ చట్టం వచ్చిన 3 నెలల్లో గల అనగా 12 అక్టోబర్ లోపల మనకి ఈ దేశంలో సమాచార హక్కు చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలని మనకు రాజ్యాంగం తెలియజేస్తుంది. రాజ్యాంగం ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే యజమానులని మనకు రాజ్యాంగం తెలియజేస్తుంది. ఆ రాజ్యాంగం ప్రకారం మనకి సమాచార హక్కు చట్టాన్ని పౌరుల్ని యజమానులు చేయడానికి వచ్చింది. ఇది పౌరుని చేతిలో బ్రహ్మాస్త్రం, అలాగే పాశుపతాస్త్రం, విష్ణుమూర్తిలో చేతిలో చక్రంలాగా ఇది అంత బలమైన చట్టం.